స్వీకరణకు మద్దతుగా ఈరోజు కదిరి పట్టణంలో విద్యార్థులు యువజన నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లును తీసుకురావడం జరిగింది. మరి అమరావతి గురించి గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాల పాటు రకరకాలుగా గ్రాఫిక్స్ చూసి 100,000 కోట్లు 200,000 కోట్లు 300,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కేవలం 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు అందులో కూడా 2,000 కోట్ల రూపాయలు పైచీలకు అప్పులు తీసుకొచ్చి ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఈరోజు లేని పరిస్థితి చూశాం. స్వయంగా శాసనసభ్యుడిగా గత 7-8 నెలల్లో ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే ఒక బండి వెళ్తూ ఉంటే ఎదురుగా ఇంకొక బండి రావడానికి అవకాశం ఉండదు. చుట్టూ కూడా 3 పంటలు పండే పచ్చని పొలాలు, సాయంత్రం 5 గంటలు దాటితే కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఒక ఆటో కానీ ఒక బస్సు కానీ సాధారణ బోర్లు పోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక 2-3 తాత్కాలిక భవనాలు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏం లేదు. కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి అమరావతి ప్రకటన రావడానికి ముందే ఆయనైతేనేమి, ఆయనకు కావలసినటువంటి వ్యక్తులైతేనేమి, ఆయన బినామీలు అయితేనేమి, దాదాపుగా 4,000 పైచిలుకు ఎకరాల భూమిని భయపెట్టి బలవంత పెట్టి ప్రలోభ పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళ భూములు అయితేనేమి, అసైన్డ్ ల్యాండ్స్ అయితేనేమి బలవంతంగా చేజిక్కించుకున్న తర్వాత అక్కడ అమరావతి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళ కొన్న భూములకి అనుకూలంగా సిఆర్డీఏ లైన్ మార్చుకోవడం కానీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు తీసుకురావడం కానీ అదేవిధంగా ప్లాట్ల కేటాయింపులో కానీ పూర్తిగా కూడా అవినీతికి పాల్పడి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తమకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందన్నటువంటి ఒక ఆలోచనతో కేవలం ఒక 29 గ్రామాల్లో కృత్రిమ ఉద్యమం చేయడం మనం చూస్తాం. మరి ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళు ఎవరు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళు నడుపుతున్నటువంటి ఉద్యమం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటు చేస్తే కనీసం మినిమం ఇన్వెస్ట్మెంట్ 10-15,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో అక్కడ పెట్టుబడి పెట్టగలిగితే వచ్చే 20 సంవత్సరాల్లో హైదరాబాద్కు దీటుగా విశాఖపట్నం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువకులంతా కూడా విశాఖపట్నంలో ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ మనకు దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి రాయలసీమ వాసులం శ్రీబాగ్ ఒడంబడిక 1937లో జరిగినటువంటి శ్రీబాగ్ ఒడంబడిక గురించి గత 80 సంవత్సరాలుగా కూడా రాయలసీమ వాసులు ప్రశ్నిస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా శ్రీబాగ్ ఒడంబడికలో ఉన్నటువంటి ఒక్క ఒప్పందాన్ని కూడా మనకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాయలసీమ వాసులకు తాగడానికి తాగునీరు కొంత అడుగు ముందుకు పడినాయి. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా వెనక్కి నెట్టేసిన పరిస్థితి చూసినాం. మనకి ఇటువంటి పరిస్థితిలో ఈరోజు కర్నూలుకి ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ హైకోర్టు తీసుకురావడం నిజంగానే చాలా గొప్ప విషయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. గతంలో ఎంతోమంది రాయలసీమ వాసులు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా చేయలేనటువంటి పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. కేవలం ఒక అమరావతిలోనే 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాలు ప్రయారిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఈరోజు కూడా అంద్రినీవా నీళ్లు చాలీ చాలని అంద్రినీవా నీళ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. 2,000 క్యూసెక్లు ఉన్నాయి, కాలువ కెపాసిటీని మనం 6,000 క్యూసెక్లకు మార్చుకోవాల్సినటువంటి
అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు శ్రీశైలంలో నీటి లభ్యత సంవత్సరం కూడా తగ్గిపోతూ వస్తూ ఉంది. 1200 టీఎంసీలు ఉన్నటువంటి నీటి లభ్యత క్రమంగా తగ్గుతూ ఈరోజు యావరేజ్గా లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే కేవలం 400 టీఎంసీలు పడిపోతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో దాదాపుగా 3000 టీఎంసీలు వేస్ట్గా పోతున్న గోదావరి నుంచి మనం శ్రీశైలానికి నీళ్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పూర్తి చేయకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం తాగునీటికి కూడా నోచుకోలేని పరిస్థితి వస్తుంది. మరి దానికి ఈరోజు కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించాలి, పేద విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించాలి. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. మరి ఇన్ని ప్రయారిటీస్ ఈరోజు ఈ ప్రభుత్వంకి ఉంటే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి 20 గ్రామాల మీదనో 30 గ్రామాల మీదనో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదు. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తండ్రిలాగా అందరికీ న్యాయం చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి అదేవిధంగా అమరావతిలో కూడా ఎటువంటి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ కొనసాగిస్తూ ఎవరైతే రైతులు అక్కడ భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా గతంలో కంటే కూడా మరింత న్యాయం చేసే పద్ధతిలో ఈరోజు 10 సంవత్సరాలు ఉన్నటువంటి కరువు మొత్తం 15 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2500 ఉన్నటువంటి పెన్షన్ 5000 రూపాయలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకు కూడా పూర్తిగా న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యత్వ చేలో పడినట్టు మీ నాయకుడు ఏం చెప్తే అది చేయడం కాకుండా ఒకసారి ఆలోచించండి. ఈరోజు పట్టిసీమ పేరు చెప్పి 5 సంవత్సరాలు మనల్ని ఏ విధంగా చంద్రబాబు మోసం చేశాడో, మీ ద్వారానే ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. ఈ ప్రాంతానికి న్యాయం జరగాల, రాయలసీమ ప్రాంతానికి జ్యుడిషియల్ క్యాపిటల్ రావాలా, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయాలా, ఇవన్నీ జరగాలి అంటే అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.